Hello friends, welcome back to our channel. Friends, this video lo manam ee roju anni newspaper lo vachinatvanti important education updates endo chuddam. Chala interesting updates unnai, konni notifications kuda release kavadam jarigindi. High court subordinate udyogalaku sambandhichi konni jillala variga list kuda release avutunnai. So vaati gunchi kuda one by one ee video lo aithe explain chestanu. Skip cheyakunda end varaku chudandi. Chuse prati okkaru video ni kachithanga like cheyandi. Daily 1 to 2 hours work chesi information meeku provide cheyadam jarugutundi. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో ఈ వివరాలు చూసే ముందు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చెప్తాను. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది రాసి మీరు విత్ ఇన్ 15 డేస్లో జాబ్ పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డిగ్రీ లేకపోయినా ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అనకాడమీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక చిన్న టెస్ట్ రాసి విత్ ఇన్ 15 డేస్లో మీరు ఇండియాలో ఉన్నటువంటి 200+ లీడింగ్ కంపెనీస్లో జాబ్ అయితే పొందవచ్చు. సో దీనికోసం మొదటగా అయితే సైన్అప్ కావాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా అయితే మీరు సైన్అప్ కావండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ప్రజెంట్ మనకు రీలెవల్ బై అనకాడమీ వాళ్ళు 9 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా రీలెవల్ బై అనకాడమీ వాళ్ళు ఇప్పుడు 2 నాన్ టెక్నికల్ రోల్కు సంబంధించి 2 కేటగిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఒకటి ఆపరేషన్స్ అండ్ హెచ్ఆర్. మీకు కనుక గుడ్ కమ్యూనికేషన్, అదేవిధంగా ప్రజెంటేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే, కస్టమర్ సపోర్ట్, అదేవిధంగా అకౌంట్ మేనేజర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి విభాగాల్లో మీకు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే వాటిలో కూడా ఎగ్జామ్ రాసి మీరు అయితే జాబ్ పొందేటువంటి న్యూ కేటగిరీస్ని అయితే తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీరు వెబ్సైట్లో చూడవచ్చు. దాంట్లో మనకు 4 టెస్ట్లు వచ్చేసి టెక్ రోల్కి సంబంధించి, 5 టెస్ట్లు వచ్చేసి నాన్ టెక్ రోల్కి సంబంధించి. సో ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా మీరు ఏదైనా ఒక టెస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, మాక్ టెస్ట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తుంటారు. ఇక్కడ మీరు చూసిన విధంగా అయితే ఏదైనా ఒక టెస్ట్ అనేది, మాక్ టెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి టెస్ట్ కూడా రాయొచ్చు. అదేవిధంగా ఇదే వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా పొందవచ్చు. ఆ సిలబస్ షీట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రిపేర్ అయ్యి విత్ ఇన్ 15 డేస్లో మీరు అయితే జాబ్ పొందవచ్చు. ఇప్పటి వరకు మనకు రీలెవల్ బై అనకాడమీ ద్వారా జాబ్ పొందినటువంటి అచీవర్స్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించి మీరు మొదటగా అయితే ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోండి. విత్ ఇన్ 15 డేస్లో మీకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు ఇదే సైట్లో దొరుకుతుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నటువంటి టెస్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఆ సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి విత్ ఇన్ మీరు 15 డేస్లో ఆ ఎగ్జామ్ రాసి జాబ్ పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో కాంట్రాక్టర్ ప్రాతిపదికన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో వీటికి సంబంధించి మనకు ముఖ్యంగా టీజీటీ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ అండ్ అదేవిధంగా హిందీ, సాంస్క్రిట్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయోసైన్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటితో పాటుగా ఇక్కడ ఆర్ట్ అని చెప్పేసి పీఈటీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనం చూడవచ్చు. వాటితో పాటు ఇంకా పిఆర్టీకి సంబంధించినటువంటి వేకెన్సీస్, పిఆర్టీ తెలుగుకు సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. అదే వీటికి సంబంధించి ముఖ్యంగా మీకు డిగ్రీ అనేది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిగ్రీ కంప్లీట్ అయ్యి దాంతోపాటుగా బీఈడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దాంట్లో మీకు 50% మార్క్స్ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇంకా అదే కాకుండా సెంట్రల్ టెట్ అనేది కంపల్సరీ మీకు ఎలిజిబుల్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకి ఏదైతే సిబిఎస్ఈ కండక్ట్ చేసేటువంటి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయినటువంటి అంటే దానికి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్లయితే మొదటగా మీకు ఎంసీక్యూస్ మోడల్లో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఆ స్కిల్ టెస్ట్ ద్వారా మీ యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ అదర్ ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చారు, ఎవరికి ఎలా ఉంటుంది, శాలరీ అనేది ఏ విధంగా ఇస్తారని చెప్పేసి ఇచ్చారు. 21,500 అనేటువంటిది మనకు పిఆర్టీకి సంబంధించి ఉంటుంది, అదేవిధంగా టీజీటీకి సంబంధించి 26, దాదాపుగా మీకు 27,000-28,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. 30 నుంచి 35, కొన్ని పోస్టులు ఇక్కడ టీజీటీ పోస్టులకు అయితే 35 లోపు అండ్ రిమైనింగ్ 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా ఫిల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ అడ్రస్కు మీరు పోస్టల్ ద్వారా పంపించవలసి అయితే పోస్ట్ అడ్రస్ ద్వారా పంపించవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా బై హ్యాండ్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ మంత్ 8 వరకు, ఓకేనా, 8/2/2022 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. పూర్తి పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనే టైటిల్తో ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం నవ తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో డివైఎఫ్ నాయకుడు డిమాండ్, అన్ని చోట్ల తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేత, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే పిఆర్సీ నివేదిక ప్రకారం
రిలీజ్ అయినటువంటి కాళ్ళకు సంబంధించి 191,000 కాళ్ళకు సంబంధించి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి నిన్న మనకేదైతే డివైఎఫ్ఐ కార్యదర్శి అనగంటే వెంకటేష్ వివిధ తహసీల్దారులను కలిసి వినతి పత్రాలు అందించినట్లు ఇక్కడ మనం విజువల్స్ అయితే చూడవచ్చు. దానిలో భాగంగా మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఇంకొక న్యూస్ పేపర్లో ఇక్కడ మేడిపల్లి తహసీల్దార్ని కలిసి వినతి పత్రం అందజేస్తూ నిరుద్యోగ భృతి ఇవ్వాలి అంటూ ఇక్కడ ఒక టైటిల్తో మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో వెంటనే వీటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేసి ఏదైతే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో యాడ్ చేసినటువంటి నిరుద్యోగ భృతి 3016 కూడా ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరడం జరిగింది. ఇంకొక దగ్గర చూసినట్లయితే నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలే అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ అని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని చెప్పేసి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం మంత్రి పదవులు ఇచ్చుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. దాంతోపాటుగా సోమవారం హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ సో ఇటువంటి అయితే చేయడం జరిగింది. సో ఏవైతే నిరుద్యోగులు చనిపోతున్నారో అవన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు హైదరాబాద్లో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. మనకి ఏదైతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో కాంట్రాక్టర్ ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మనకు వివిధ జిల్లాలో అయితే భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్లో 2 వేకెన్సీస్, ఖమ్మంకు సంబంధించి 1, సంగారెడ్డి 1, మంచిర్యాల 1 అండ్ అదేవిధంగా నిర్మల్, వరంగల్, మహబూబ్ నగర్, గజ్వేల్లో ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి బీబీటెక్ సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అండ్ వ్యాలిడ్ గేట్ 2021 అనేటువంటి స్కోర్ ఉండాలని చెప్పేసి అంటే దీని ప్రాతిపదికన వీళ్ళు భర్తీ అయితే చేసుకుంటున్నారు. అండ్ దీనిలో మనకు ముఖ్యంగా యంగ్ ప్రొఫెషనల్ సంబంధించినటువంటి రోడ్ల విభాగంలో కొంత అనుభవం కూడా ఉన్నట్టు వాళ్ళకు ప్రాధాన్యత అంటే ఎసెన్షియల్ అని చెప్పలేదు, దానికి సంబంధించి ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. బిలో 32 ఇయర్స్ అనేది ఉండాలి. నెలకు 60,000 వరకు శాలరీ అయితే మంచి ఎక్సలెంట్ శాలరీ అయితే ఉంది. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు గేట్ మెరిట్ స్కోర్ అయితే ఇక్కడ చూస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ nhai.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు, అప్లికేషన్ ఫామ్ కూడా లభిస్తుంది. వన్స్ ఒకసారి మీరు ఆ వెబ్సైట్ను విజిట్ చేసి చూసి మీకు కనుక ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అయితే అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు రిమైనింగ్ ఈ 2 నోటిఫికేషన్ల గురించి నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆర్మీలో 47 గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు సంబంధించి దీనిలో 10th క్లాస్ ఎలిజిబిలిటీతో అప్లై చేసుకునేటువంటి పోస్ట్ కూడా ఉన్నాయి. ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఇటువంటి వాటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. వేకెన్సీస్ మనకు 47 ఉన్నప్పటికీ కూడా సో జాబ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్, ఇంటర్మీడియట్ తోటి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా 10th క్లాస్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మొదటగా రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత ఫిజికల్ టెస్ట్, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అంటే ఆ పోస్ట్కు అనుగుణంగా ఉన్నటువంటి వాటిని వీళ్ళు ఉంటే దానికి ట్రేడ్ టెస్ట్ పెడతారు, లేకపోతే డైరెక్ట్గా 10th క్లాస్ తోటి ఇంటర్మీడియట్ తోటి కూడా దీనిలో కొన్ని ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఒకసారి మీరు పీడిఎఫ్ చూడండి వెబ్సైట్కి వెళ్ళి. ఇంకా నెక్స్ట్ మనకు 133 జూనియర్ ఇంజనీర్లు అని చెప్పేసి ఇక్కడ మనం ఆల్రెడీ నిన్న చూసాం. భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ నుంచి మనకు ఎన్హెచ్పిసి నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ గురించి నిన్న కూడా నేను మీకు చెప్పాను. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోండి, చాలా మంచి నోటిఫికేషన్. కాకపోతే ఈ దీనికి సంబంధించిన పోస్టింగ్ మాత్రం మనకు హర్యానాలో ఉంటుంది. ఇది హర్యానా సెంటర్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. పర్మనెంట్ ఉద్యోగాలు అవి. ఇక నెక్స్ట్ ఇక్కడ కూడా అదే ఇచ్చారు మనకు, ఎన్హెచ్పిసికి సంబంధించినటువంటి 133 వేకెన్సీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ హైకోర్టులలో ఈ మళ్ళీ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు నిజామాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే, సబార్డినేట్ అపాయింట్మెంట్ ఆర్డర్కి సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అయితే చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఇక్కడ స్పెషల్ కోర్టు హైదరాబాద్లో ఒక స్పెషల్ కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఒక్కొక్క వేకెన్సీస్ తోటి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అదేవిధంగా సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది నిజామాబాద్ సంబంధించి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా 500 మెంబర్స్ తోటి మరొక లిస్ట్ రిలీజ్ చేశారు. ఒక దాన్ని కూడా చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ కూడా మనకు 28 అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 500 మెంబర్స్ తోటి మనకి సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో వీటికి సంబంధించిన సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్ ఇక్కడ మనకు 100 మెంబర్స్ చొప్పున అయితే 14th ఫిబ్రవరి 2nd 100 మెంబర్స్ అయితే పిలుస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ 100 మెంబర్స్కి వచ్చేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, అట్లా వాళ్ళ నేమ్ కూడా ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 100 మెంబర్స్ సంబంధించి
ఇక్కడ నెక్స్ట్ డేట్ కూడా ఇచ్చారు, 15th రోజున మరొక 100 మెంబర్స్, అంటే 100 నుంచి 200 మెంబర్స్. ఇట్లా ఫైవ్ లిస్టులు వరుసగా 5 డేస్లో వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ అయితే ఇస్తారు. ఫస్ట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. సో నల్గొండ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటిని చెక్ చేసుకోండి. మనకి ఇది ప్రీవియస్లో వచ్చినటువంటి నోటిఫికేషన్, 2018లో మనకు హైకోర్టు నుంచి వివిధ హైకోర్టు నుంచి సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి టైపిస్ట్ వీటన్నింటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా, వాటిలో మనకు ఈ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ అవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్లు ఇవి. సో పీడిఎఫ్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు నేషనల్ హెల్త్ మిషన్, తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. ఇంకా నెక్స్ట్ ఎన్సీఎల్ ఇండియా ఆఫ్ లిమిటెడ్ నుంచి కూడా మనకు 550 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇవన్నీ మనకు గ్రాడ్యుయేటివ్ అప్రెంటిషిప్ అదేవిధంగా టెక్నికల్ అప్రెంటిషిప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు 550 వేకెన్సీస్ ఉన్నాయి. 1 ఫిబ్రవరి వరకు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా 1 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది, 10 ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, ఒకసారి అయితే వాటిని వెళ్ళి చూడండి. ఇంకా రిమైనింగ్ వీటన్నిటి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పడం జరిగింది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనం ప్రతిదీ ప్రీవియస్ వీడియోలో అయితే చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్.